ఆదిత్య ఎలైట్ కంపెనీ పేరు వచ్చి ఆదిత్య సివిల్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ అనేది విజయవాడలో మేము కొత్తగా స్టార్ట్ చేసాం 2017లో. ఈ మే ఎండింగ్లో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్. ఇది టోటల్ ఏరియా వచ్చి 1 ఎకర్ ఏరియా, 100 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. టోటల్ మేము ఈ ఫ్లాట్స్ ఏంటంటే టోటల్ ఇంటీరియర్తో సహా మొత్తం మేమే రెడీ చేసి కస్టమర్ డైరెక్ట్గా ఇంకే అతను అదర్ ఫెసిలిటీస్ అనేవి పెట్టుకోకుండా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఫ్లాట్ అనేది. సో అది మేము ఇచ్చే క్వాలిటీ కానీ ఏదైనా కానీ ఎట్లా ఉంటుందంటే అన్ని టాప్ అండ్ హై బ్రాండ్స్ తెలుస్తుంది. ఓకే, మా ప్రాజెక్ట్ గురించి, ఇది వచ్చి లొకేషన్ వచ్చేసరికి మనకి ఇది తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వర గ్రామంలో కేర్ వెస్ట్ రోడ్లో ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. మనకి ఇక్కడి నుంచి రాజధాని కానీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని నియర్ బై ఫెసిలిటీస్లోనే ఉంటుంది. ఎటు వెళ్ళాలన్నా జస్ట్ 15 మినిట్స్లో మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళగలరు, బస్ స్టాండ్కి వెళ్ళగలరు, రాజధానికి వెళ్ళగలరు. ఇది మా ప్రాజెక్ట్ ప్లాన్ వచ్చి మొత్తం ఏ టైప్ ఆఫ్ ఫ్లాట్స్ ఏమి ప్లాన్ ఉంటుంది. మనకి అపార్ట్మెంట్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్కి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇట్ సైడ్ ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది అపార్ట్మెంట్కి. సో మనకి కంప్లీట్ ఒక ఫ్లోర్కి వచ్చేసరికి 20 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ వచ్చి 100 ఫ్లాట్స్ వస్తాయి మొత్తం మనకి. 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ 20 వస్తున్నాయి మొత్తం. దీంట్లో వచ్చేసరికి మనకి ఇది ఎలివేషన్ సైడ్ వస్తుంది. ఈ ఎలివేషన్ సైడ్ వచ్చేవన్నీ మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. ఈ బ్యాక్ సైడ్ వచ్చేవన్నీ మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తాయి. ఈ సెంటర్లో వచ్చే ఫ్లాట్స్ అన్నీ 2 బెడ్రూమ్స్ వస్తాయి. మనకి వీటిలో వచ్చేసరికి 3 వెరైటీస్ ఆఫ్ ఏరియా వస్తుంది మనకి వీటిలో. ఇది వచ్చి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్, 1624 SFT. ఇది వచ్చి 3 బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్, 1624 SFTA, సేమ్ ఏరియా వస్తుంది. కానీ వాసు తగ్గట్టుగా మనకి లోపల రూమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఎలా వస్తుందో అట్లానే, అంటే ఈ ఫ్లాట్కి మధ్యలో ఈ కారిడార్ ఇది, ఈ కారిడార్ ఇట్లా యూషేప్లో ఇంటికెళ్ళి మళ్ళీ ఇటు స్టాప్ ఇటు ఎండ్ అవుతుంది. సేమ్ ఇక్కడ వచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఇట్లానే వస్తాయి. ఇవి వచ్చి 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్, 2 బెడ్రూమ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్. వీటి SFT వచ్చి 1258 SFT బోత్ వచ్చి. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్, ఇది 1705 SFT. ఇవి నార్త్ ఫేసింగ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్, 1649 SFT. ఈ 2 వచ్చి కూడా. ఇది వెస్ట్ ఫేసింగ్, 1705 SFT ఫ్లాట్స్. అట్లానే సేమ్ ఇక్కడ 2 బెడ్రూమ్, 1258 SFT వస్తాయి మొత్తం. ఈ మధ్యలో వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నామంటే మొక్కల కోసం గార్డెనింగ్ ఇలాగా చుట్టూ చేస్తున్నాం. ఈ 100 ఫ్లాట్స్కి మొత్తానికి ఈచ్ ఫ్లోర్కి 20 ఉంటాయి కాబట్టి ఈ కారిడార్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, దాని ఆపోజిట్ స్టేర్ కేస్ ఇక్కడ. ఈ కారిడార్లో వచ్చేసరికి 2 లిఫ్ట్స్ ఉంటాయి, ఒకటి వచ్చి సర్వీస్ లిఫ్ట్, ఇంకోటి ప్యాసింజర్ లిఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి ప్యాసింజర్ లిఫ్ట్, దాని ఆపోజిట్ స్టేర్ కేస్. మనం మొత్తం 4 లిఫ్ట్స్ ఇస్తున్నాము, 3 ప్యాసింజర్ లిఫ్ట్స్, 1 సర్వీస్ లిఫ్ట్. చుట్టూ జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా సెంటర్లో ఇస్తున్నాము, ఆఫీస్ రూమ్స్ ఇస్తున్నాము, స్పేషియస్ కార్ పార్కింగ్ వచ్చి ఒకటి 120 SFT ఉంటుంది. గ్రౌండ్ వాటర్ సప్లై చాలా బాగుంటుంది. ఎలివేషన్ వ్యూ ఇలా ఉంటుంది అపార్ట్మెంట్ అనేది. సో ఇంకా త్రీడీ వ్యూ ఇక్కడ మనం మన అపార్ట్మెంట్ నుంచి ఏ లొకేషన్స్ ఎంత దూరం కూడా అన్నీ ఇక్కడ హైలైట్ చేస్తున్నాం. బెన్ సర్కిల్కి వచ్చి 7.5 కిలోమీటర్, రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ కొలకొండ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, అది 1.5 కిలోమీటర్ ఉంటుంది. తాడేపల్లి రైల్వే స్టేషన్ కూడా 3 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ మన విజయవాడ రైల్వే స్టేషన్ 6.5 కిలోమీటర్, ఆర్టీసీ బస్ స్టాండ్ 6 కిలోమీటర్స్ వస్తుంది. సెక్రటేరియట్ ఇక్కడ నుంచి గేలం 10 కిలోమీటర్లు, హైలాండ్ కూడా దగ్గరలోనే ఉంటుంది, 9 కిలోమీటర్ వస్తుంది. మనకి దగ్గరలో హాస్పిటల్స్ వచ్చి ఎన్ఆర్ఏ హాస్పిటల్ ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అతి దగ్గరలో ఉండాలంటే మనకి మణిపాల్ హాస్పిటల్ చాలా దగ్గర, 2.5 కిలోమీటర్స్. సిటీలోని రమేష్ హాస్పిటల్ అయితే మనకి 6 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా మన దగ్గరలోని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి మనకి చాలా దగ్గర పక్కనే ఉండేది కేఎల్ యూనివర్సిటీ,
నాగార్జున యూనివర్సిటీ కానీ కేఎల్యూ యూనివర్సిటీ కానీ అదే బీటీ యూనివర్సిటీ కానీ 10 కిలోమీటర్స్ వస్తుంది. స్కూల్స్కి వచ్చేసరికి నిర్మల హై స్కూల్ 10 కిలోమీటర్స్ ఉంది, నలంద విద్యానికేతన్ 10 కిలోమీటర్స్లో ఉంది. ఇంకా దగ్గరలో కావాలంటే అరవింద హై స్కూల్ అనేది ఉంది, అది చాలా దగ్గర 2 కిలోమీటర్స్లో ఉంటుంది. టెంపుల్స్ నియర్ బై వచ్చి మనకి పానకల్ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి 9 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి. అమ్మవారి టెంపుల్ వచ్చి 5 కిలోమీటర్స్ వస్తుంది. వీళ్ళు మా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అండ్ ఆర్కిటెక్ ఇంజనీర్స్. స్ట్రక్చరల్ కన్సల్టెంట్ వచ్చి డాక్టర్ ఐవి రమారెడ్డి, ఇతను వచ్చి ఎస్వి యూనివర్సిటీలో హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు అండ్ ఈజ్ ఏ కన్సల్టెంట్ ఫర్ స్ట్రక్చర్స్. ఆర్కిటెక్ ఇంజనీర్ వచ్చి ప్రసాద్ మనేపల్లి, ఇతను మార్వెల్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ పేరు పెట్టి ఇతను ఆర్కిటెక్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇతను ప్రాజెక్ట్స్ కూడా మన విజయవాడలో వచ్చి చాలా ఇచ్చున్నారు కూడా. సో ఫైనల్గా మా అపార్ట్మెంట్లో ఎందుకు ఫ్లాట్ తీసుకోవాలి అంటే మిగతా ఫ్లాట్ ఇస్తున్న అపార్ట్మెంట్స్కి మాకు ఉన్న కంపారిజన్ చెప్తాను. మనం ఇస్తున్న ప్రొడక్ట్ చాలా క్వాలిటీ తెస్తున్నాం అండ్ మార్కెట్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చే రేటు మన రేట్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. మనం ఎక్కువ క్వాలిటీ తక్కువ ప్రైస్తో ఇస్తున్నాం అన్నమాట. మీరు మార్కెట్లో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మేమిచ్చే క్వాలిటీకి అవతల మార్కెట్లో అదర్ ఫ్లాట్స్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారో వాళ్ళ క్వాలిటీ కంపేర్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. మా క్వాలిటీకి మేము ఇచ్చే బ్రాండ్స్ మేము చెప్తాను. టైల్స్ వచ్చి కర్జార వెట్టిఫై టైల్స్ 800 బై 800 ఇస్తున్నాము. ఎలక్ట్రికల్ వైరింగ్ మొత్తం పాలికాప్ ఎలక్ట్రికల్ కాపర్ వైరింగ్ వాడాము అండ్ ప్లంబర్ ఫిట్టింగ్ ట్యాప్ ఫిట్టింగ్స్ అన్నీ ప్లంబర్ కంపెనీ. లోపల ఇచ్చే శానిటరీ అంతా సెరా సింగిల్ పీస్ శానిటరీ. ఫ్యాన్స్ వచ్చి హ్యావెల్స్ ఫ్యాన్స్ ఇస్తున్నాము, లైట్స్ వచ్చి ఫిలిప్స్ లైట్స్ ఇస్తున్నాము, ఇంక్లూడ్ సీలింగ్ లైట్స్తో కలిపి. పెయింట్స్ వచ్చి ఏషియన్ పెయింట్స్ ప్రీమియం క్వాలిటీ వాడుతున్నాము అండ్ జూలెక్స్ కూడా ప్రీమియం క్వాలిటీ వాడుతున్నాము. ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు మన దగ్గర ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెండు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చి మనకి స్టార్టింగ్ రేంజ్ 41 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చి మన దగ్గర 54 నుంచి 56 వరకు రేంజ్ వరకు ఉంటాయి. బేస్డ్ అప్ ఆన్ ఏరియాను బట్టి ఫ్లాట్ రేట్ అనేది మారుతుంది. ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమ్కి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి మనకి 39.7 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అలాగే ట్రిపుల్ బెడ్రూమ్స్కి వచ్చేసరికి 51 నుంచి 54 స్క్వేర్ యార్డ్స్ వరకు బేస్డ్ అప్ ఆన్ ఏరియాను బట్టి చేంజ్ అవుతుంది. అండ్ కార్ పార్కింగ్ వచ్చి దీంట్లో మనకి 120 కార్ పార్కింగ్ వస్తుంది. కామన్ ఏరియా వచ్చి 25% కామన్ ఏరియా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ మనం అందరం ఫేస్ చేస్తుంది మెయిన్ ఇచ్చే ప్రాబ్లమ్ పొల్యూషన్. ఎందుకంటే మనం ఎక్కడ నివసిస్తున్నా పొల్యూషన్ అనేది మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. సో కానీ మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి మన కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అనేది చుట్టూ గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది. రోడ్డుకి హైవేకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది మనకి అంతగా ఉండదు. చుట్టూ ఆహ్లాదమైన వాతావరణము, పచ్చటి పొలాలు, వీటి వల్ల మనకి మంచి కలుషితం లేని వాతావరణం మనకు అందుతుంది. ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ నివసించడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత ప్రసాదమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈ ప్రాజెక్ట్లో కన్సిడర్ చేశాము. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే అందుబాటులో ఉండి ఎవరైతే ఫ్లాట్స్ కావాలనుకుంటారో ఒకసారి మా ఫ్లాట్ విజిట్ చేసి చూసి నచ్చినట్లయితే మా ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నాను.